పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు నియోజకవర్గంలో తపన స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో ఏలూరు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభినయ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చౌదరి మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణానికి లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు విరాళంగా ఇచ్చారన్నారు రామభక్తులు నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలుగా నిరంతరం సంఘర్షణ సాధిస్తున్నారని ఈ జరిగిన సంఘర్షణలో లక్షకు పైగా రామభక్తులు బలిదానం ఇచ్చారని ఫలితంగా సమస్త సమావేశం జాతి వర్గ భాష సాంప్రదాయ భేదం లేకుండా శ్రీరామ మందిరం కోసం త్యాగాలు చేశారన్నారు ఈ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో వరుసగా ఏడు రోజులు నిర్వహించనున్నారన్నారు ప్రజలంతా మమేకమై ఈ కార్యక్రమంలో పాలు పిలుపునిచ్చారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మన రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం ఈ ఏలూరు తపన ఫౌండేషన్ కార్యాలయం నుంచి అంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు వెళ్ళి ఈ రామాలయ నిర్మాణంలో ప్రతి కుటుంబం పాల్గొనే విధంగా అందరికీ పాంప్లెట్లు ఇచ్చి వివరాలు తెలియజేసి అదేవిధంగా వారికి వారు ఇచ్చే నిధిని ఏదైతే సమర్పించాలనుకుంటున్నారో రామాలయానికి ఆ నిధిని సేకరించడం అనేది జరుగుతోంది ముఖ్యంగా మన దెందులూరు నియోజకవర్గంలో వచ్చే పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యి మనందరికీ జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం లాంటిది అదృష్టం లాంటిది ఐకానిక్ టెంపుల్గా ఇండియాలో నిర్మించబడుతున్న అయోధ్యలో మన రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుతారని ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకుంటారని ఆశిస్తూ సెలవు చేసుకుంటారు